బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మరికొద్ది సేపటిలో పునాదిపాడు పాఠశాలకు సీఎం చేరుకోనున్నారు. విద్యార్థులకు కిట్లో భాగంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, 3 జతల యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్, బెల్ట్, స్నాక్స్ లను సీఎం జగన్ అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దస్తగిరి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జగనన్న విద్యా కనుకని మరికొద్దిసేపులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పునాదిపాడులో జడ్పీ హై స్కూల్ కూడా ప్రారంభించబోతున్నారు. అయితే విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థులు కూడా ప్రస్తుతం ఏదైతే ఈ పథకం వర్తిస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థులకి కిట్ని పంపిణీ చేయబోతున్నారు. అయితే కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తున్నాయి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42,34,322 మంది ఏదైతే ఈ పథకం కింద కూడా వస్తున్నాయి. మొత్తం 650 కోట్లతో కూడా ఈ స్టూడెంట్ కిట్లని అందజేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కూడా విద్యార్థులకు ఇచ్చేటువంటి ఈ కిట్ లో షూస్ తో పాటు ఏదైతే ఒక జత షూ తో పాటు 2 జతల సాక్స్లు, 3 జతల యూనిఫామ్, బెల్ట్, ఒక సెట్ పాఠ పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే వీటిలన్నింటినీ కూడా ముందుగా ముఖ్యమంత్రి చూసి సంతృప్తి చెందిన తర్వాతే ఇస్తున్నారు. ఎక్కడ నాణ్యత పరమైనటువంటి లోపం కూడా వద్దు, ఎందుకంటే 650 కోట్ల రూపాయలతో ఇచ్చేటువంటి స్కీమ్ లో ఎక్కడ అవినీతి జరగకుండా పూర్తిగా పారదర్శకంగా నాణ్యమైనటువంటి స్కూల్ డ్రెస్, యూనిఫామ్ వీటిని విద్యార్థులకు అందించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క విద్యార్థికి 3 మాస్కులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. మొత్తం 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులకి 3 రోజుల పాటు కూడా ఈ కిట్లు అందజేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరికొద్ది చెప్పులో ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. వెనుక రైట్ దస్తగిరి, థ్యాంక్ యూ.